ప్రేమైనా సహోదరీ సహోదరులారా, దేవుని బిడ్డలారా, హీబ్రులకు రాసిన లేక 4వ అధ్యాయము 12వ వచనము. దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమునైనది, అది పదునైన రెండంచులు గల ఖడ్గము కంటెను పదునైనదిగా వాక్యం పలుకుతుంది. ఈ యొక్క వాక్యాన్ని వినియోగిస్తూ అందరికీ కూడా వినియోగంలో ఉండటానికి దైవవాక్కు సభ, సొసైటీ ఆఫ్ ద డివైన్ వర్డ్, నూతన బైబుల్ డైరీని ఆవిష్కరించబోతుంది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి రెవరెండ్ ఫాదర్ ప్రొవిన్షియల్ గౌరవనీయులైనటువంటి ఫాదర్ శాంతరాజు గారికి వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఫాదర్ సురేష్ గారు సంపాదకులు ప్రొవిన్షియల్ ఫాదర్ గారిని పూలగుచ్చాతో సన్మానిస్తారు. రెవరెండ్ ఫాదర్ బెన్నీ గారు డివైన్ మర్సీ సెంటర్ డైరెక్టర్ గారిని వేదిక మీదుగా రావాల్సిందిగా కోరుతున్నాము. సంపాదకులు ఫాదర్ సురేష్ గారు పూలగుచ్చాతో ఆహ్వానిస్తారు. అలాగే రెవరెండ్ ఫాదర్ డేవిడ్ గారు ప్రొవిన్షియల్ ప్రొక్రియేటర్ గారు వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము. తదుపరి రెవరెండ్ ఫాదర్ మనోజ్ గారిని, రెవరెండ్ ఫాదర్ సమీర్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రెవరెండ్ ఫాదర్ గోపు వినోద్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు నూతన బైబిల్ డైరీ యొక్క సంపాదకులైనటువంటి రెవరెండ్ ఫాదర్ మాధవరం సురేష్ గారు నూతన బైబిల్ డైరీ గురించి విశ్లేషిస్తూ మనతో మాట్లాడతారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవవాక్కు సభ అనబడు ఎస్విడి సభ సభ్యులమైనటువంటి మేము ప్రజల ఆధ్యాత్మిక ఎదుగుదల కోసము, ఆధ్యాత్మికంగా ప్రజలు బలపడటం కోసము ఈ ఉద్దేశాలను దృష్టిలో ఉంచుకొని తయారు చేసినటువంటి నూతన బైబుల్ డైరీ, అనుదిన దైవవాక్కు అను పేరు గల బైబుల్ డైరీని ఈరోజు ఆవిష్కరించడానికి ఈ యొక్క వేదికపై ఆసీనులై ఉన్నాం. ఈ నూతన బైబుల్ డైరీ ప్రజల ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడుతుందని మేమంతా కూడా ఆశిస్తున్నాము. ముఖ్యంగా ఎఫేసీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 17వ వచనంలో రక్షణమును శిరస్త్రానముగను దేవుని వాక్కును ఆత్మయసగు ఖడ్గముగను మీరు గ్రహింపుడు అని పునీత పౌలు గారు పలికినట్లుగా ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ దేవుని వాక్కును శిరస్త్రానముగా ధరించాలని పౌలు గారు మనకు సెలవిచ్చారు. మన అనుదిన జీవితంలో ఈ దైవవాక్కు మనలను దేవుని వైపు నడిపించాలని, ఇదొక మార్గ చూపరిగా మారాలని ఆశిస్తూ మా సభ సభ్యులమైనటువంటి మేము ఈ దైవవాక్కు అనేటటువంటి అనుదిన దైవవాక్కు అనేటటువంటి ఈ యొక్క బైబుల్ డైరీని తయారు చేసినాం. ప్రత్యేకించి ఈ యొక్క బైబుల్ డైరీలో చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి. మొదటిగా సాంఘిక పూజా క్రమముతో ప్రారంభమవుతుంది. ఇది సాంఘిక పూజా క్రమము చిన్న పిల్లలు సంక్షేమాన్ని కథోలిక సంక్షేమాన్ని నేర్చుకున్నటువంటి పిల్లలకు కూడా ఉపయోగపడేలాగున దీన్ని తీర్చిదిద్దాము. అనుదిన దైవవాక్య పఠనములతో, మరి ముఖ్యంగా పూజా పఠనముల గురించి అనుభవజ్ఞులైనటువంటి దేవుని అనుగ్రహము చేత, ధ్యానాంశాలు రచించినటువంటి గురువుల చేత, మఠవాసుల చేత, సువార్థికుల చేత ధ్యానాంశాలు రచించబడి ఉన్నాయి. మరియు పునీతుల
ప్రతిమలతో పాటు వారి సంక్షిప్త చరిత్రను కూడా అందులో పొందుపరచబడి ఉంది. మరియు ప్రతి నెల జగద్గురువుల ప్రార్థనా ఉద్దేశములను, నెలవారి ప్రణాళికలను ఈ యొక్క బైబిల్ డైరీలో పొందుపరిచి ఉన్నాము. ఈ బైబిల్ డైరీ ఆకర్షణీయమైన రంగులతో కూడిన ముద్రణ మరియు పేజీలన్నీ దైవార్చన కాలముల రంగులకు అనుగుణంగా పేజీలు కూడా అమర్చబడి ఉన్నాయి. ఇలాంటి ప్రత్యేకతలు ఎన్నో ఈ యొక్క బైబిల్ డైరీలో మీరు చూడగలరు. ఈ యొక్క బైబిల్ డైరీ అనుదిన దైవ వాక్కు 2021 బైబిల్ డైరీ ప్రతి క్రైస్తవుడికి, ప్రతి దేవుని బిడ్డకు కూడా ఇది ఉపయోగపడుతుందని, ఇది దేవుని యొక్క మార్గం వైపు అడుగులు వేస్తానికి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యానుసారం జీవించడానికి ఉపకరిస్తుందని ఎంతో విశ్వాసంతో ఆ ఉద్దేశంతో మా ఎస్విడి సభ ఈ యొక్క బైబుల్ డైరీని తయారు చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క బైబుల్ డైరీని సద్వినియోగపరచుకొని ఉపయోగించుకొని దేవుని యొక్క మార్గంలో నడవడానికి ఈ యొక్క బైబుల్ డైరీ మీకు ఉపకరిస్తుందని విశ్వసిస్తూ ఈ యొక్క బైబుల్ డైరీని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని మేము మీకు మనవి చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఫాదర్ సురేష్ గారు నూతన బైబిల్ డైరీ గురించి విశ్లేషిస్తూ మనకు సమాచారం తెలిపినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు మన యొక్క ప్రొవిన్షియల్ ఫాదర్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ శాంతుగారు రాజు గారిని తన యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. హృదయాంతరంగాన ఉదయించునామం తిమిరాంతకారాని తొలగించునామం ఉషోదయ కిరణాలు ప్రసరించునామం జగమంతా పులకించు శ్రీయేసునామం శ్రీయేసునామం యేసునామం చేచే క్రీస్తు నామం చేచే యేసునామం చేచే క్రీస్తు నామం చేచే. కృష్ణాది ఎందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, అవర్ నేమ్ ఈజ్ ఆ మిషన్. మా సంస్థలో దేవుని యొక్క నామం యేసు నామంలో ఆయన యొక్క వార్త మీద, వాక్య మీద ఆధారపడి మా సంస్థ ఈ శ్రీసభ వ్యాపింపచేయడానికి ఎన్నో కృషులు చేస్తున్నాయి. అటువంటి ఎన్నో కృషులలో ఇది ఒకటి. అనుదిన వాక్యమని బైబిల్ డైరీ తయారు చేసి ప్రజల్లో ప్రేరేంప కలిగించడానికి ప్రయత్నం చేసి ఉన్న అందరినీ నేను అభినందిస్తున్నాను. ప్రత్యేకముగా దీనికి కృషి చేసిన సమకూర్చి సంపాదకులైనటువంటి మా ఫాదర్ మాధవరం సురేష్ గారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా ఆయన యొక్క అనుచరణలో ఎంతోమంది గురువులు, మఠవాసులు, స్వార్థకులు వాళ్ళ యొక్క అమూల్యమైన సందేశాన్ని వసగి ఉన్నారు. వాళ్ళందరిని అభినందిస్తూ అందరు చేతులవి ఉండి మీరు చదివి ప్రతిరోజు ధ్యానించి, ప్రత్యేకముగా గుడికి వెళ్ళలేని వారు ప్రతిరోజు పూజ బలి దర్శించగలిగిన వారు దీన్ని చదివి దేవుని పట్ల ఆకర్షణ పడి రావాలని నేను కోరుతున్నాను. దానికి తప్పకుండా ఇది కృషి చేస్తుంది, ఇది మనవి చేస్తుంది. కాబట్టి ఈ పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరించే ముందు దేవుని యొక్క అనుగ్రహం మాకు రావాలని, ఇలాగే మా కృషులన్నీ ఫలింపచేయాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. తన యొక్క అమూల్య సందేశాన్ని ఇచ్చినటువంటి రెవరెండ్ ఫాదర్ ప్రొవిన్షియల్ ఫాదర్ శాంతరాజ్ గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు రెవరెండ్ ఫాదర్ ప్రొవిన్షియల్ నూతన బైబిల్ డైరీని ఆవిష్కరిస్తారు. నూతన బైబిల్ డైరీని మొట్టమొదటి కాపీని రెవరెండ్ ఫాదర్ బెన్నీ
డివైన్ మర్సీ సెంటర్ డైరెక్టర్ గారికి అందజేస్తారు. అలాగే తదుపరి కాపీని రెవరెండ్ ఫాదర్ డేవిడ్ కార్ ప్రొవిన్షియల్ ప్రొక్రియేటర్ గారికి అందజేస్తారు. మూడవదిగా రెవరెండ్ ఫాదర్ మనోజ్ గారికి అందజేస్తారు. ఫాదర్ గోపు వినోద్ గారికి, అలాగే ఫాదర్ సమీర్ గారికి, ఫాదర్ సురేష్ గారికి ప్రొవిన్షియల్ ఫాదర్ తన చేతులతో అందజేస్తారు. ఇప్పుడు రెవరెండ్ ఫాదర్ బెన్నీ, డివైన్ మర్సీ సెంటర్ డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ గారు మనతో తన యొక్క అమూల్యమైన సందేశాన్ని అందజేస్తారు. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మా సంస్థ ఎస్విడి దివ్యవాక్కు సభ స్థాపకుడైనటువంటి పునీత అర్నోల్డ్ జాన్సన్ గారు దేవుని యొక్క వాక్కు వలన ప్రభావితమైనటువంటి ఒక పునీతుడు. యోహాను సువార్త 1:1 ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొక్క ఉద్దండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను అనేటువంటి ఈ వాక్కు వలన ఆయన చాలా ప్రభావితమయ్యాడు. ఈ వాక్కు మానవులందరికీ అందించాలని, పాపమనే చీకటిని దేవుని యొక్క వెలుగు వలన తొలగించబడాలని ఆయన స్థాపించినటువంటి ఈ సంస్థ దేవుని సువార్త ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్తూ ఉంటుంది. గురువుల ద్వారా, మఠగన్యుల ద్వారా ఈరోజు ఈ బైబిల్ డైరీని అనుదిన దేవవాక్కు ఇక్కడ విడుదల చేస్తూ ఉండగా, ఈ బైబిల్ డైరీలో ఉన్నటువంటి అమూల్యమైన సందేశము ఎస్విడి గురువుల చేతను, దేవుని యొక్క పిలుపు అందుకున్నటువంటి మఠగన్యుల చేతను రాయబడినటువంటి అమూల్యమైనటువంటి ఒక డైరీ. బిడలారా, ఈ డైరీలు మీరందరూ కొనుక్కోవాలని మేము కోరుకున్నాం, ఆశిస్తున్నాం. ఎందుకంటే అనుదిన దైవ వాక్కు లోతైన రీతిగా అర్థం చేసుకుని మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఈ డైరీ మీకు ఎంతో తోడ్పడుతూ ఉంటుంది. అందువలన ఈరోజు ఈ బైబిల్ డైరీని ఆవిష్కరిస్తున్నటువంటి వేళలో ఎంతో సంతోషముతో ఈ యొక్క సందేశాన్ని మీకు అందిస్తూ ఉన్నాం. ఈ వాక్కు ద్వారా పాపమనేటువంటి చీకటిని నీ కుటుంబాల నుండి, నీ వ్యక్తిగత జీవితం నుండి దేవుడు తొలగించి దేవుని యొక్క వాక్కు అనేటువంటి వెలుగులు మీరు ప్రసరింపబడాలని, 2021 నూతన సంవత్సరములో నీకు హేరాళముగా దేవునికి ఆశీర్వాదములు ఆయన కృంభరించాలని నేను కోరుకుంటున్నాం, ఆశిస్తూ ఉన్నాం. దేవుడు ఈ పరిశుద్ధమైనటువంటి ఈ దేవుని వాక్కు ద్వారాను, ఈ డైరీ ద్వారాను గొప్పగా దీవించునుగాక అని ఆశిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ బ్లెస్సింగ్ విత్ దిస్ బైబిల్ డైరీ. ఇప్పుడు సంపాదకులైనటువంటి రెవరెండ్ ఫాదర్ మాధవరం సురేష్ గారిని వోట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, అనుదిన దైవ వాక్కు 2021 బైబుల్ డైరీ కార్యరూపం దాల్చుటలో ఎంతోమంది సహాయ సహకారాలు మాకు అందించి ఉన్నారు. ప్రత్యేకంగా వారందరినీ నేను ఈ క్షణంలో గుర్తించుకొని వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా మా ప్రొవిన్షియల్ ఫాదర్ అయినటువంటి ఫాదర్ సంతురాజా గారు, నేను ఎప్పుడు ఏది అడిగినా కూడా ప్రతిదానికి తన యొక్క సలహాలను సహకారాలను అందిస్తూ ప్రోత్సహిస్తూ ఈ యొక్క బైబుల్ డైరీ కార్యరూపం దాల్చడంలో ముఖ్య పాత్రను పోషించారు. కాబట్టి ఈ క్షణంలో ఫాదర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. అదేవిధంగా ఈ యొక్క బైబుల్ డైరీ కార్యరూపం దాల్చడంలో చాలామంది సహకారాలు నాకున్నాయి. ప్రత్యేకించి మా వైస్ ప్రొవిన్షియల్ ఫాదర్ అయినటువంటి ఫాదర్ ఆనంద్ గారు, మరి ముఖ్యంగా ఈ యొక్క
బైబిల్ డైరీలను ఇతర విచారణలకు పంపడానికి అన్నిటికీ సహాయపడుతున్నట్టు ఫాదర్ అనిల్ గారు ప్రత్యేకంగా ఈ యొక్క బైబిల్ డైరీలు నాకు సహాయపడుతూ వచ్చారు మరియు కొక్కరగడ్డ భాస్కర్ రావు గారు వారు తమ అమూల్యమైనటువంటి సహాయాన్ని మనకు అందించారు ఈ యొక్క బైబిల్ డైరీని ఎటువంటి దోషములు అక్షర దోషములు లేకుండా కరెక్ట్ చేయడానికి మనకు సహాయపడుతూ ఆయన యొక్క బైబిల్ డైరీలు ఎటువంటి అక్షర దోషాలు లేకుండా కరెక్ట్ చేసి మనకు సహాయపడుతూ ఈ యొక్క బైబిల్ డైరీని ప్రతి ఒక్కరికి ఉపయోగించుకునేలాగా ఒక ఉన్నతంగా దాన్ని తీర్చిదిద్దడానికి ఎంతో సహాయపడి ఉన్నారు కాబట్టి వారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరియు ప్రత్యేకంగా ఈరోజు ఈ యొక్క ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేయడానికి ఈరోజు మనకి అవకాశాన్ని ఇచ్చి ఈ యొక్క దివ్య కారుణ్య కేంద్రంలో మనకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రెవరెండ్ ఫాదర్ బెన్నీ గారు డైరెక్టర్ గారు మనకు ఎంతో సహాయ సహకారాలు అందించి ఉన్నారు వారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా ఈరోజు మా మధ్యలో మా సభ సభ్యులైనటువంటి గురువులు ఈ యొక్క వేదిక మీద ఆశీనులై ఉన్నారు ఫాదర్ డేవిడ్ గారు ఫాదర్ మనోజ్ గారు ఫాదర్ సమీర్ గారు ఫాదర్ అనిల్ మరియు ఫాదర్ గోప వినోద్ గారు వారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ యొక్క బైబిల్ డైరీ ఇంత చక్కగా రావడానికి ఎంతో కృషి చేసేటువంటి పసల జోసెఫ్ వారిని కూడా ఎంతో అభినందించాల్సి ఉంది ఎందుకంటే ఈ సంవత్సరం కరోనా వల్ల నేను ఎక్కువ హైదరాబాద్కి రాకపోయినప్పటికీ ప్రతిదీ ఆన్లైన్లో ఫోన్ లైన్లోనే కరెక్షన్స్ అన్నీ చేశాము కాబట్టి ఎంతో ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ తోటి జోసెఫ్ తన యొక్క ఈ యొక్క బైబుల్ డైరీని ఎంతో చక్కగా తీర్చిదిద్దారు తన యొక్క డిజైన్స్ తోటి తన యొక్క క్రియేటివిటీతోటి కాబట్టి జోసెఫ్ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ జోసెఫ్ చివరిగా మా బైబుల్ కోఆర్డినేటర్ అయినటువంటి ఫాదర్ విల్సన్ సగాయరాజు గారిని కూడా ఈ క్షణంలో వారిని గుర్తించుకొని వారి యొక్క అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు ఎప్పుడు నాకు ఇస్తూనే ఉంటారు సో ఈ క్షణంలో వారిని కూడా గుర్తు చేసుకొని వారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి చివరిగా ఈ యొక్క బైబిల్ డైరీ ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరు ఈ యొక్క బైబిల్ డైరీని కొనుక్కొని ప్రతి ఒక్కరు ఆ బైబిల్ డైరీ ద్వారా దైవ మార్గాన్ని చేరుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా ఆశిస్తున్నాను మరి ఈ క్షణంలో ఈ యొక్క రికార్డింగ్ టైంలో మనతో ఉన్నటువంటి కెమెరామెన్ కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి బెన్నీ ఫాదర్ యొక్క సహచరులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రొవిన్షియల్ ఫాదర్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ శాంతిరాజ్ గారిని షాలువాతో సత్కరిస్తారు అలాగే ఇప్పుడు రెవరెండ్ ఫాదర్ బెన్నీ గారిని డివైన్ మర్సీ సెంటర్ డైరెక్టర్ గారిని షాలువాతో సన్మానిస్తారు ఇప్పుడు రెవరెండ్ ఫాదర్ డేవిడ్ గారిని ప్రొవిన్షియల్ ప్రొక్యూరేట్ గారిని షాలువాతో సన్మానిస్తారు తదుపరి రెవరెండ్ ఫాదర్ మనోజ్ గారిని షాలువాతో సన్మానిస్తారు తదుపరి ఫాదర్ సమీర్ బర్వాని ప్రొవిన్షియల్ సెక్రటరీ గారిని షాల్వాతో సన్మానిస్తారు అలాగే రెవరెండ్ ఫాదర్ గోపు వినోద్ గారిని షాల్వాతో సన్మానించవలసిందిగా కోరుతున్నాము ఇప్పుడు మన నూతన బైబిల్ డైరీని ఎంతో చక్కగా తీర్చిదిద్దినటువంటి పసల జోసెఫ్ గారిని సన్మానిస్తారు ఇప్పుడు రెవరెండ్ ఫాదర్ ప్రొవిన్షియల్ సుపీరియర్ గారు ఫాదర్ శాంతరాజ్ గారు సంపాదకులైనటువంటి ఫాదర్ సురేష్ మాధవరాన్ని సాలువాతో సన్మానిస్తారు
ప్రియమైన సహోదరి సహోదరులారా, అనుదిన దైవవాక్కు 2021 నూతన బైబుల్ డైరీ 120 రూపాయలు మాత్రమే. కాబట్టి ఈ యొక్క బైబుల్ డైరీలన్నీ కూడా మన దివ్య కారుణ్య కేంద్రము హబ్సిగూడలో, డివైన్ వర్డ్ సెంటర్ ముత్తంగిలో, సికింద్రాబాద్ సెయింట్ పాల్స్లో అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి మీకు అందుబాటులో ఉన్నటువంటి ఈ కేంద్రాల్లో మీరు వెళ్ళి దాన్ని కొనుక్కొని ఉపయోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. అదేవిధంగా ఫోన్ నంబర్స్ కూడా అందులో రాయబడి ఉంటాయి. కాబట్టి ఇంకెవరైనా కావాల్సిన వాళ్ళు ఉన్నా కూడా ఆ ఫోన్ నంబర్లకు కాంటాక్ట్ చేసి మీకు కావాల్సినటువంటి బైబుల్ డైరీలని పొందవచ్చని మీకు తెలియజేసుకుంటున్నాము. చివరిగా మన ప్రొవిన్షియల్ ఫాదర్ గారు ఆఖరి ఆశీర్వాదాన్ని మనకు ఇస్తారు. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, అనుదిన దైవవాక్కు బైబుల్ డైరీ 2021. ఈ యొక్క బైబుల్ డైరీ కావాల్సినటువంటి వారు, పొందగోరు వారు, ఫాదర్ బెన్నీ యూట్యూబ్ ఛానల్లో స్క్రోలింగ్ పైన ఫోన్ నంబర్లు ఇవ్వబడి ఉన్నాయి. కాబట్టి ఆ ఫోన్ నంబర్లను కాంటాక్ట్ చేసి మీకు కావాల్సినటువంటి బైబుల్ డైరీలని మీరు పొందగలరని ఆశిస్తున్నాము. ఆ ఫోన్ నంబర్లు ఫాదర్ సురేష్, ఫాదర్ అనిల్, ఫాదర్ ఆనంద్ గారుల నంబర్లు. మీరు ఎవరికైనా కాల్ చేసి మీకు కావాల్సినటువంటి ఈ యొక్క అనుదిన బైబుల్ డైరీ 2021 పొందగలరని ఆశిస్తున్నాము.